అవునాచారావుని అదే ప్రకారంగానే చెప్తున్నానంటావు. మరి ముందు కాలం ముందు జరిగిపోయిన కాలము ముందు కాలమందు దేవతలు మునులు రాక్షసులు కోలాహలం చేసినప్పుడు పాల సంవత్సరం దేవతలు రాక్షసులు ఆ యొక్క పాల సముద్రంలో కోలాహలం స్నానం చేసినప్పుడు సముద్రంలోనే తామర పుష్పమే జన్మించామని చెప్తున్నాను కదా. మీ తండ్రి సముద్రుడు సముద్రుడు మీ తండ్రి మా తల్లి కావేరి కృష్ణమ్మ మీ తల్లి కావేరి కృష్ణమ్మ అదే నీ భర్తమ్మా. అవునా అమ్మా చెడిగావని ఇంతమంది భర్తలు ఉండాలని నా భర్త పేరు చెప్పాలంటే నాకు చాలా చిక్కుగా ఉన్నారు అన్నమాట. పేరు చెప్పారు ఏం చేస్తారు మా చిక్కుబడికి ఇవ్వద్దు సర్లేదు అమ్మా చెడిగావని నా భర్త పేరు చెప్పాలంటే నీ పేరేమంటారు అంటే నీ భర్త పేరు ఎలా ఉన్నది నీ పేరు ఎలా ఉన్నాయి అని అడుగుతున్నావు. నా భర్త పేరు వచ్చి కదిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే నా పేరు ఆది లక్ష్మీని మాత్రమే పిలుస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఆదిలక్ష్మి అంటే ఇంకా జరిగే కాలానికి ఎలా పిలుస్తారు పది రకాలుగా పది నామదేవులతో పరమార్గం పిలుస్తారు. ఆ తల్లి ఒక స్త్రీకి ఒక పేరు మారు పేర్లు పెడితే రెండు పేర్లు ఉంటాయి పది రకాలు చెప్తున్నావు కాబట్టి నువ్వు చెప్తే మేము వింటాం పది రకాలు అంటే ఎలా ఉన్నాయి పది పేర్లు అంటే ఏమిటి పది నామదేవులు అంటే ఎలా ఉన్నాయా అని నీకు అనుమానంతో అడుగుతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను వింటావా మళ్ళీ అవును కదా చెప్పడానికి వినడానికి అలవు కష్టం ఉంటాయి అనమాట. చెప్తున్నాను కదా చెప్తాను తల్లి అవునా పది రకాలు చెప్తున్నాను అలా కూడా చెప్తాను.